ప్రజలారా మీరు కూడా గుర్తించుకోండి, మీ తోటి కార్మికులు మీతో తిరిగే వాళ్ళం, మేము ఇంత మానసిక అవుతాయి గురయ్య అంటే మీరు ఆలోచించండి. నైట్ రెండింటి నుంచి ఏ ఆడపిల్ల నిద్రపోవట్లే, మేము 27 నుంచి సంస్థ నమ్ముకున్నాం, ఎవరెవరు వచ్చి బస్సులు నడుపుతున్నారు, మాకు ఎంత బాధ ఉండాలి. ఇలా మేము ఎవరిని విమర్శించట్లే, మా కష్టం కోసం మేము పోరాడుతున్నాం. 30 నెలలు ఆగాం పిఆర్సీ కోసం, 30 నెలల తర్వాత ఇవాళ కూడా 6 నెలల క్రితం నోటీస్ బోర్డు ఇచ్చి ఇవాళ సమ్మెలోకి దిగాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ప్రజలారా అందరి మద్దతు ఇవ్వాలి మీకు, మాకు మేము ఎన్ని విధాలు బాధపడితే అన్ని విధాలు మా 40,000 మందికి నెల జీతాలు ఇవ్వాలి. అయినా మా ఒక్క నెల పోతే పోయింది, తర్వాత బాగుంటుందని మేము ఇవాళ సమ్మెకు దిగినాం. ఫస్ట్ వచ్చేది 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ లో మీరు అందరూ ఆలోచించాలి. మేము వెళ్ళిపోయినా మీరు మా తోటి కండక్టర్లు బాధపడుతున్నారని మీరు డ్యూటీకి రాకండి. మమ్మల్ని ఏదైనా చేస్తే అందరు తీసుకెళ్లి ఎక్కడో పెడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి మా బాధని. నైట్ రెండింటి నుంచి ఆడపిల్ల నిద్రపోవట్లే, మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం. మాలో ఎవరి సన్నిధానం మీరు తట్టుకోలేరు. లో బీపీ వచ్చి ఇప్పుడు 3 సార్లు పడ్డా, అయ్యా కూడా అర్థం నుంచి నిద్ర నూజాన్ ఏమ్మా తల్లి ఒకసారి చూడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.